విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని 68 గొర్రెలకు మేకలకు సకాలంలో వైద్యం అందక మృతి చెందాయి. మండలంలోని వెంకటరాజపురంలో గడిచిన 15 రోజుల్లో 68 గొర్రెలు మేకలు మృతి చెందడంతో గొర్రెల పెంపకందారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు గాలికుంటు వ్యాధితో పాటు పొక్కులుగా వచ్చి మృతి చెందుతున్నాయని వారు వాపోతున్నారు. దేవరాపల్లి పశు వైద్యాధికారి వీధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో సరైన వైద్యం అందక లక్షలాది విలువ చేసే గొర్రెలు మేకలు మృతి చెందినట్లు గ్రామస్తులు వివరించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు డి వెంకన్న ఆ గ్రామంలో పర్యటించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోకాడ గంగునాయుడికి చెందిన 4 లక్షల రూపాయలు విలువ చేసే గొర్రెలు మేకలు మృతి చెందాయని, సిమురు రాములకి చెందిన 16 గొర్రెలు మేకలు మృతి చెందాయని వెంకన్న తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాటలు కూడా సక్రమంగా దొరకనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి చిరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కాటను కొనుక్కొని మేము వైద్యం చేసుకుంటున్నామండి. కనీసం ప్రభుత్వం నుండి మందులు కూడా ఇక్కడ సరఫరా చేయట్లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉందని వారు వాపోతూ ఉన్నారు. కాబట్టి ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు వైద్యం అనేటువంటిది పూర్తిగా పశు వైద్యం అనేటువంటి పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈరోజు వైద్యం అందకుండా చేసినటువంటి పరిస్థితి. వెంకటరాజపురం గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందపురం వెళ్ళి ప్రైవేట్ మెడికల్ మందుల షాపులను మందులు కొనుక్కొని వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకున్నా కానీ ఈరోజు గొర్రెలు మేకలు బతికినటువంటి పరిస్థితి లేదు. చాలా గొర్రెలు ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గొర్రెలు అనేటువంటిది రైతుకి వ్యవసాయం వెళ్ళడదో, ఉద్యోగస్తులు ఉద్యోగం వెళ్ళడదో, ఆ విధంగా గొర్రెలు మేకల పెంపకందారులకి గొర్రెలు జీవాలు పెంచుకోవడమే ఉపాధి. ఆ ఉపాధి అనేటువంటిది ఈరోజు పూర్తిగా లేకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ ద్వారా అనేకటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ కార్పొరేషన్ ద్వారా గొర్రెలు మేకల పెంపకందారులు బీసీ కార్పొరేషన్ అనేకటువంటి పెట్టి ఆదుకుంటామని చెప్తున్నా. ఈరోజు వరకు వాళ్ళు ఎక్కడ ఆదుకునే పరిస్థితే ఈరోజు లేదు. కార్పొరేషన్ ఎందుకు పెట్టారో తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి గొర్రెలు మేకల పెంపకందారులకి ఎన్ని గొర్రెలు చచ్చిపోయి ఎన్ని మేకలు చచ్చిపోయి లెక్కలు కట్టి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి వాళ్ళకి నష్టపరిహారం అందించితే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. వచ్చినటువంటి దాఖలాలు లేవు. వారానికి ఒక్కసే ఆ అధికారులు ఈరోజు పంపించడం జరిగింది. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఆయన 40 గొర్రెల వరకు చనిపోయి ఆయన మొత్తం నష్టపోయి దాదాపు లక్షలాది రూపాయలు నష్టపోయి గ్రామం వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. రెండవది అక్కడ ఉన్నటువంటి సీముసురు రాములకు సంబంధించినటువంటి 22 గొర్రెలు చనిపోయి సబ్బి జగ్గారావు సంబంధించినవి కానీ గోకాడ ఇంకో గొంగనాయుడికి సంబంధించినవి కానీ ఈరోజు దాదాపు 68 గొర్రెలు మేకలు చనిపోయి వాళ్ళు అనేక వ్యాధులు ఈరోజు వచ్చి వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. వృత్తిదారులు వృత్తి మీద ఆధారపడి గత అనేక సంవత్సరాల నుండి ఈరోజు జీవనం సాగించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఆ వృత్తి మీదే వాళ్ళు బతుకుతూ ఉన్నారు. ఆ వృత్తి చేయడం వల్ల ఈరోజు గొర్రెలు మేకలు మాంసం అటువంటిది పౌష్టికాహారం ఈరోజు సమాజానికి అందిస్తూ ఉన్నారు. అటువంటి వృత్తిదారులు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఇది సరైనది కాదు. రెండవది మన దేవరాపల్లి పశువైద్యశాల